హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు గన్స్ అకింబో. బేసికల్గా ఈ సినిమా పబ్జీ నాడే వాళ్ళకి మాత్రం పెచ్చపెచ్చగా నచ్చేస్తుంది. ఎందుకంటే పబ్జీలో మామూలుగానే జనాలను చంపుకుంటూ వెళ్ళిపోవటం, కాబట్టి ఈ సినిమా కాన్సెప్ట్ కూడా ఆల్మోస్ట్ అదే. కాకపోతే అది గేమ్, కానీ ఈ సినిమాలో రియల్ లైఫ్లో ఒక టాస్క్ ఇచ్చి జనాలను చంపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో దాన్ని చూసి ఆ ఊరి ప్రజలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అలా ఎంజాయ్ చేస్తున్న సమయంలో సడన్గా హీరో ఎంటర్ అవుతాడు. హీరోకి ఏంటంటే వైలెన్స్ నచ్చదు. అయినా సరే ఒకరోజు అనుకోకుండా మనుషుల్ని చంపుకుంటూ తిరిగే ఆ గేమ్ను చూస్తాడు. చూసిన తర్వాత తనకి బాగా కోపం వచ్చేసి ఆ గేమ్ గురించి కామెంట్ లో తిడుతూ ఉంటాడు. ఆ వ్యవస్థని తర్వాత అందులో ఎంజాయ్ చేసే వాళ్ళందరినీ తిడుతూ ఉంటారు. సో తిట్టిన తర్వాత వాళ్ళందరూ బాగా హట్ అవుతారు. హట్ అయిపోయి హీరో ఐపీ అడ్రస్ కనుక్కొని తన అడ్రస్ కు వచ్చేసి తన చేతికి రెండు గన్నులు ఫిక్స్ చేసి ఈ బోల్ట్లతో ఫిక్స్ చేసి తనను కూడా ఆ గేమ్ లో పార్ట్ చేస్తారు. నువ్వు చంపాలి, లేకపోతే నేను వేరే వాళ్ళు చంపేస్తారని చెప్పేసి తనను ఆ గేమ్ లో ఇన్వాల్వ్ చేస్తారు. ఇన్వాల్వ్ చేసిన తర్వాత హీరో ఏం చేశాడు అనేది కదా. సో హీరో వాళ్ళని చంపాడా, లేకపోతే హీరోని వాళ్ళు చంపేశారు అనేది కదా. ఇందులో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంటుంది. సో ఆ ట్విస్ట్ ఏంటంటే చాలా ఎమోషనల్ గా ఉంటుంది. సో ఎట్ టైమ్ కామెడీ కమ్ థ్రిల్లర్ సినిమా, ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. సో లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతే, ఈ సినిమా ఓపెనింగ్ లోనే స్కిజం అనే ఒక గేమ్, ఆన్లైన్ గేమ్ లో ఒకరినొకరు చంపుకునే గేమ్ లో ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటంతో మొదలవుతుంది అనమాట. వాడిమ్ అండ్ నిక్స్ అని వాళ్ళిద్దరి మధ్య, వాళ్ళిద్దరు ఖచ్చితంగా ఒకరినొకరు చంపుకోవాలి. సో వాళ్ళిద్దరిలో ఎవరు మిగులుతారో వాళ్ళే ఆ గేమ్ లో విన్నర్స్ అనమాట. సో ఇలాంటి ఆటను కూడా ఆన్లైన్ లో స్ట్రీమింగ్ చేసే వాళ్ళు ఆ ఊర్లో బొచ్చిన మంది ఉంటారు. సో ప్రపంచం ఎలా మారుతుంది అనేది చెప్పడానికి ఈ విషయం ఒక ఉదాహరణ. సో దాన్ని కూడా ఎంతో మంది వీక్షిస్తుంటారు. సో అలా చూస్తూ ఉండగా గేమ్ స్టార్ట్ అవుతుంది. గేమ్ స్టార్ట్ అయిన తర్వాత అందులో నిక్స్ అని ఒక అమ్మాయి ఆ అబ్బాయిని చంపేసి ఆ ఆన్లైన్ గేమ్ లో తన విజయం సాధిస్తుంది. కట్ చేస్తే సినిమాలో హీరో ఎంట్రీ చూపిస్తారు. ఈ కథలో హీరో పేరు మైల్స్. తనకేంటంటే చిన్నప్పటి నుంచి ఒక హీరోలాగా అందరితో ఫైట్ చేయాలంటుంది, కానీ తనకేమో వైలెన్స్ అంటే నచ్చదు. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి అలా ఉండాలి ఇలా ఉండాలనుకుని చివరికి ఒక గేమింగ్ డిజైనింగ్ ఆఫీస్ లో గేమ్ కి కోడర్ గా పనిచేస్తాడు అనమాట. సో అంతేకాకుండా తనకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, తన బాస్ మాత్రం తనకు నచ్చడు, ఎప్పుడు తనని ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. అయినా సరే తనకి వైలెన్స్ అంటే నచ్చదు కాబట్టి తన బాస్ ని ఏమనుకుని ఉంటాడు. తనకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆ ఫ్రెండ్ ఎప్పుడు ఇరిటేట్ చేస్తున్నాడు ఉంటాడు. అలా ఇరిటేట్ చేస్తున్న సమయంలో సడన్ గా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి అన్ఎక్స్పెక్టెడ్ గా లైక్ కొడతాడు. కొట్టిన తర్వాత తన ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత స్కిజం గేమ్ గురించి టీవీలో చూపిస్తూ ఉంటాడు. తను కూడా చూసి బాధపడుతూ ఉంటాడు. అలా బీర్ తాగుతూ తన ల్యాప్టాప్ లో ఆ గేమ్ స్ట్రీమ్ చేస్తున్నాడు, కౌంట్ ను చూస్తూ ఉంటాడు. చూసి చిరాకు వచ్చి రెండు బీర్లు తాగిన తర్వాత ఆ గేమ్ చూస్తున్నాడు, అందరినీ తిడతాడు కామెంట్ రూపంలో. అప్పుడు వాళ్ళందరూ రియాక్ట్ అవుతారు. అప్పుడు ఆ గేమ్ రన్ చేస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే, మన హీరో ఐపీ అడ్రస్ తెలుసుకుంటారు, ల్యాప్టాప్ అడ్రస్ తెలుసుకుంటారు. ఆ విషయం హీరో కూడా తెలిసిపోయి వెంటనే ల్యాప్టాప్ ఆఫ్ చేస్తాడు. వెంటనే ల్యాప్టాప్ ఆఫ్ చేసిన తర్వాత ఫోన్ కి మెసేజ్ వచ్చింది, కంపెనీస్ వాళ్ళని చెప్పి భయపడతాడు. కానీ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తన ఫోటోకి లైక్ కొట్టిన వెంటనే తనకు రిప్లై ఇస్తుంది, ఎందుకు నా ఫోటోకి లైక్ కొట్టామని. అప్పుడు హీరో ఏమంటాడంటే, ఎలాగో మూడు బిర్రులు తాగున్నాడు కాబట్టి మనం కలుసుకుందాం చెప్పగలను, హీరోయిన్ కలుసుకుందాం చెప్తుంది. హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కట్ చేస్తే డోర్ బయట డోర్ కొడుతున్న సౌండ్ వస్తుంది. ఏంటి అని చూస్తే ఒక నలుగురు ఉంటారు, క్రూరంగా ఉంటారు. డోర్ బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత హీరో దగ్గరకు వచ్చి హీరోని కొట్టడం మొదలు పెడతారు. కొట్టడం మొదలు పెట్టిన తర్వాత మీరు ఎవరైనా అడిగితే, అప్పుడు తను రిక్టర్ అనే ఒక క్యారెక్టర్ ఏం చెప్తాడంటే, నేను స్కిజం అనే గేమ్ కి నేనే ఓనర్ ని, నేనే హెడ్ ని, నువ్వు నాకు బ్యాడ్ కామెంట్స్ పెడతావు అని చెప్పేసి అందుకే నేను కొట్టడానికి వచ్చి అని చెప్పేసి ఆ నలుగురు కొట్టడం మొదలు పెడతారు. కొట్టడం మొదలు పెట్టిన తర్వాత తన మొహం మీద గుద్దిన తర్వాత తన కోమలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళని తన హీరోని ఒక చోటకు తీసుకెళ్లి తనకు మత్ ఇండిషన్ ఇచ్చేసి తన చేతులకి గన్నులు ఫిక్స్ చేసి బోల్ట్లు పెట్టి సెట్ చేసేసి తిరిగి తన ఇంట్లో తను వదిలేస్తారు. వదిలేసిన తర్వాత హీరోకి మెలకు చూస్తే తన చేతులకి రెండు గన్నులు ఫిక్స్ చేసి ఉంటాయి. అదే టైంకి తనకు ఫోన్ కు ఒక మెసేజ్ వస్తుంది, ఏంటంటే నీ టార్గెట్ నిక్స్ అని, ఆ అమ్మాయిని చంపకపోతే ఆ అమ్మాయిని చంపేస్తుందని చెప్పేసి హీరోకి మెసేజ్ వస్తుంది. అది చూసుకున్న హీరో షాక్ అవుతాడు. మరోపక్క నిక్స్ కూడా స్కిజం గేమ్ రిక్టర్ వచ్చేసి నిక్స్ కి మెసేజ్ పెడతాడు, ఇది నీ లాస్ట్ టార్గెట్, తనను చంపేసిన తర్వాత నీ మీదున్న కేసులను ఎత్తేస్తానని చెప్పేసి రిక్టర్ మెసేజ్ చేస్తాడు. చేసిన తర్వాత స్కిజం ఆ గేమ్ లో నిక్స్ కూడా తను ఏమి చేయలేని పరిస్థితుల్లో రిక్టర్ చెప్పిన పనులను చేయాల్సి వస్తుంది. సో ఎలాగో తన లాస్ట్ టార్గెట్ కాబట్టి హీరోతో నిక్స్ పోటీ పట్టడానికి రెడీ అవుతుంది. ఈ కథలో ఫస్ట్ గెలిచింది నిక్స్ క్రూరంగా దారుణంగా చంపేస్తుంది. అలాంటి అమ్మాయి అమాయకమైన మైల్స్ అంటే మన కథలో హీరోతో పోటీ పట్టడానికి రెడీ అవుతుంది. ఆ తర్వాత నిక్స్ ని వెతుక్కుంటూ పోలీసు వాళ్ళు భయంకరంగా వెతుకుతూ ఉంటారు. అయినా సరే నిక్స్ పోలీసు వాళ్ళకి దొరకదు. అంతేకాకుండా నిక్స్ ఏం చేస్తుందంటే పోలీస్ డ్రెస్ లో పోలీస్ వేషం వేసుకుని పోలీస్ ఆఫీస్కి వెళ్ళిపోయి మన కథలో హీరో అయినటువంటి మైల్స్ అడ్రస్ తెలుసుకుని తన అడ్రస్ కి వెళ్తుంది. ఇంకో పక్క మైల్స్ ఏంటంటే తన రెండు చేతులకి గన్నులు ఉండటం వల్ల డోర్ ఓపెన్ చేయడం కూడా వల్ల కాక ఎలాగో డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వస్తే మరో పక్క నిక్స్ కాల్చుకుంటూ తన గదిలోకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత హీరో ఎంత చెప్పినా నిక్స్ ఉంది, ఎందుకంటే తన టార్గెట్ ని చంపేస్తే తన పని అయిపోతుందనే మైండ్ సెట్ లో నిక్స్ ఉంటుంది. ఆ తర్వాత హీరో ఏం చేయాలని తెలియని పరిస్థితుల్లో
హీరో అక్కడ నుంచి విండోలోంచి దూకి పారిపోయి బయటకు వచ్చేస్తాడు. అయినా సరే ఆ అమ్మాయి నిక్స్ మన హీరోని కాల్ చేస్తూ ఉంటుంది, తప్పించుకుంటూ ఉంటాడు. మరోపక్క వీళ్ళు ఆడుతున్న పోరాటాన్ని ఫ్లై క్యాముల్లో వెబ్ క్యాముల్లో అన్ని సీసీ కెమెరాలు హ్యాక్ చేసి దాన్ని ఆన్లైన్ లో టెలికాస్ట్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. అంతేకాకుండా హీరో పారిపోతున్న సమయంలో సడన్ గా తనకు ఒక ఇద్దరు పోలీసులు ఏదవుతారు. అప్పుడు వాళ్ళ హెల్ప్ అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే పోలీసులు ఏమని అర్థం చేసుకుంటారంటే తన రెండు చేతుల్లో గనులోనని చెప్పేసి తనను అపార్థం చేసుకుని వాళ్ళు అంటే పోలీసుల్ని కాల్చడానికి వచ్చారని చెప్పేసి తనను అర్థం చేసుకుని తనకి గన్ షూట్ చేయడానికి ట్రై చేస్తారు. మళ్ళీ అప్పుడు హీరో ఏం చేస్తారంటే వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోతాడు. అలా పారిపోయిన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ చేసింది కదా పార్క్ వస్తానని చెప్పేసి అక్కడికి వెళ్ళి తనకు హెల్ప్ చేయమని చెప్పేసి తన గర్ల్ ఫ్రెండ్ అడుగుతాడు. అప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ సరే ఏం చేయాలి చెప్పని చెప్పేసి తనకు జరుగుతుంది. అడిగిన తర్వాత నీకు విషయం చెప్తాను, ఏం కోపడదు, దయచేసి కారు స్టార్ట్ చేయి ఇక్కడ నుంచి, ఎందుకంటే నన్ను ఒకరు ఫాలో చేస్తున్నారని చెప్పేసి హీరోయిన్ తో చెప్తాడు, అంటే హీరో గర్ల్ ఫ్రెండ్ తో చెప్తాడు. ఇంకో పక్క నిక్స్ ఏమో హీరోయిన్ ఫాలో అవుతూ కాల్చుకుంటూ వస్తుంది. అక్కడ నుంచి హీరో తప్పించుకొని హీరో గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ కార్ ఎక్కి వెళ్ళిపోతాడు. వెళ్తున్న దారిలో హీరో ఏం చేస్తాడంటే తన గర్ల్ ఫ్రెండ్ కి విషయం చెప్తూ తన చేతిలో ఉన్న గన్ చూపిస్తాడు. అప్పుడు హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏం చేసింది అంటే నువ్వు స్కిజం గేమ్ లో జాయిన్ అయ్యావని చెప్పేసి నువ్వు ఒక దుర్మార్గుడు అని చెప్పేసి మొహం మీద పెప్పర్ స్క్రైబ్ కొట్టేసి తన కారు నుంచి నెట్టేసి వెళ్ళిపోతుంది. మరో పక్క నిక్స్ ఏమో హీరోని ఫాలో అవుతుంది. ఇదంతా తట్టుకోలేని హీరో ఏం చేస్తాడంటే తన గన్ను తీసుకుని తన నోట్లో పెట్టుకుని తానే కాల్చుకొని చచ్చిపోద్దని ఫిక్స్ అయిపోతాడు. అప్పుడు అక్కడ ఉన్న బెగ్గర్ ఏమంటాడంటే దీని నుంచి నువ్వు తప్పించుకోలేగానే నువ్వు ఎందుకు కాల్చుకొని చచ్చిపోతావని చెప్పేసి తనలో మోటివేషన్ నింపి తనను అక్కడ నుంచి బయలుదేరి పంపిస్తాడు. మరోపక్క హీరో గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే తన బాయ్ ఫ్రెండ్ స్కిజీ గేమ్ లో ఇలా అయిపోయాడని చెప్పేసి పోలీసులు కంప్లైంట్ ఇస్తుంది. తనను ఎవరో కావాలని విరిగించారు కాబట్టి తనను కాపాడనని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి ఈ అమ్మాయి ఫోన్ ట్రాప్ చేయండి, ఈ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడే మాటలను బట్టి మనకు అర్థమైపోతున్న సిచ్యువేషన్ అని చెప్పేసి పోలీసులు హీరో గర్ల్ ఫ్రెండ్ ఫోన్ ని ట్రాప్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే విని ఒక డిసిజన్ కొద్దామని చెప్పేసి. మరో పక్క హీరో ఏం చేస్తారంటే ఒక బిచ్చగడిచ్చిన మోటివేషన్ తో తను డైరెక్ట్ గా తన ఆఫీస్ కి వెళ్ళిపోయి తన ఫ్రెండ్ కి తన ఫోన్ ఎవరైనా ట్రాప్ చేశారని చెప్పేసి కనుక్కోమని చూస్తాడు. అప్పుడు తన ఫోన్ ట్రాప్ చేశారని చెప్పేసి తన ఫ్రెండ్ చెప్తాడు. ఈ లోపు తన బాస్ వస్తాడు, ఏం ఈ రోజు ఆఫీస్ కి రాలేదని చెప్పేసి తనని తిడతాడు, కొట్టబోతాడు. అప్పుడు హీరోకి బాగా కోపం వచ్చేసి తన జేబుల్లో దాచిపెట్టుకున్న చేతులు బయటికి తీసి తన బాస్ ని భయపెట్టి షూట్ చేయడానికి ట్రై చేస్తాడు. అంతేకాకుండా ఇదంతా జరుగుతుంటే అక్కడికి నిక్స్ వస్తుంది. అక్కడ నిక్స్ తన మీద కాల్పులు జరుగుతుంది. మళ్ళీ అక్కడ నుంచి హీరో తప్పించుకొని పారిపోతూ హీరో ఫ్రెండ్ కి తన ఫోన్ కావాలనుకున్నప్పుడు హ్యాక్ అయ్యేలాగా అనవసరం ఉన్నప్పుడు హ్యాకింగ్ చేసే మిషన్ ఆఫ్ చేసేలా ఒక యాప్ ని తన ఫోన్ లో ఎక్కించుకొని తన ఫోన్ ని హ్యాక్ చేయకుండా ఆఫ్ చేసుకుని పారిపోతాడు. ఇది కూడా తన ఆఫీస్ లో ఒక కారు తీసుకుని పారిపోతాడు. అప్పుడు నిక్స్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న ఒక బైక్ తీసుకుని హీరోని చేర్ చేసుకుంటూ వెళ్తుంది. వెళ్లేటప్పుడు హీరో కార్ కి నిక్స్ కి యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా హీరో అక్కడ నుంచి తప్పించుకుని ఒక గోడౌన్ లోకి వెళ్తాడు. గోడౌన్ లోకి వెళ్ళిన తర్వాత ఫైర్ చేస్తూనే ఉంటుంది నిక్స్. అప్పుడు సడన్ గా ఒక ఫైర్ అవుతుంది. అది చూసి నిక్స్ భయపడుతుంది. ఎందుకంటే తనకు ఫ్లాష్ బ్యాక్ లో ఏదో కార్ యాక్సిడెంట్ అయ్యి ఫైర్ అవ్వడం వల్ల తనకు ఫైర్ చూస్తే భయం వేస్తుంది. అప్పుడు హీరో ఏం చేస్తారంటే ఆ అమ్మాయిని చంపకుండా అక్కడ నుంచి పారిపోతాడు. పారిపోయిన వెంటనే హీరోయిన్ కి ఫోన్ చేస్తాడు, అంటే తన గర్ల్ ఫ్రెండ్ కి. ఫోన్ చేసిన వెంటనే తనకు ఆ సిచ్యువేషన్ మొత్తం చెప్తాడు. అప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ రియలైజ్ అవుతుంది. తను రియలైజ్ అవుతున్న సమయంలో సడన్ గా అక్కడికి స్కిజమ్ గేమ్ సీఈఓ రిక్టర్ వచ్చేసి నీ గర్ల్ ఫ్రెండ్ బతకాలంటే నువ్వు ఖచ్చితంగా నిక్స్ ని చంపు, లేకపోతే నువ్వే చచ్చిపో అని చెప్పేసి ఒకవేళ నువ్వు నిక్స్ ని చంపితే నీ గర్ల్ ఫ్రెండ్ నీకు ఇస్తానని చెప్పేసి తన గర్ల్ ఫ్రెండ్ అక్కడ నుంచి తీసుకెళ్లిపోతాడు. అప్పుడు హీరో ఏం చేస్తాడంటే పోలీసులకు ఫోన్ చేసి నన్ను చంపడానికి నిక్స్ నా దగ్గరకు వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ రండి అని చెప్పేసి తనకు, ఎందుకంటే తన ఫోన్ ట్రాప్ చేసి ఎక్కడికి వెళ్తున్నాడు కనుక్కో నిక్స్ తన వెంటాడి చంపుతుంది కాబట్టి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాడు. సరే అని చెప్పేసి ఫోన్ కార్ లోపల పెట్టి బయట వచ్చేస్తున్న సమయంలో సడన్ గా అక్కడ రెండు గ్రూపులకి ఏదో డీలింగ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ డీలింగ్ లో మన కథలో హీరో ఇరుక్కుపోతాడు. అప్పుడు అక్కడికి నిక్స్ వచ్చేసి వాడిని చంపాల్సింది నేను, మీరెవరు వాడిని చంపడానికి అని చెప్పేసి ఆ రెండు గ్యాంగ్ ని కాల్చి చంపేస్తుంది. ఈ చంపేసే ప్రాసెస్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ లీడర్ ను కూడా హీరో గన్నుతో కాల్చేస్తాడు. అప్పుడు ఆ ప్లేస్ కి పోలీసులు వస్తారు. వచ్చిన తర్వాత మనం మైల్స్ ని అరెస్ట్ చేసి తన బండిలో తీసుకెళ్తారు. అలా తీసుకెళ్తున్నప్పుడు అప్పుడు పోలీసు ఆఫీసర్ హీరోతో ఏమంటాడంటే కొన్ని సంవత్సరాల క్రితం నేను వ్యాన్ వెళ్తున్నప్పుడు ఆ రిటర్ గడు నా కుటుంబం మీద దాడి చేసి నా కారు ని కాల్ చేశాడు, అందులో నా కూతురు బతికి బయటపడింది, అంతేకాకుండా నేను కూడా బతికి బయటపడ్డాను, నా భార్యను నేను కోల్పోయాను. సో రిక్టర్ గార్డ్ దగ్గర ఉన్న అమ్మాయి ఎవరో కాదు, నా కూతురే, అమ్మాయి పేరు నిక్స్ అని చెప్పంగానే హీరోకి షాక్ తగులుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు పోరాడిన అమ్మాయి తన కూతురు అని తెలిసిన వెంటనే. సో అందుకని ఆ పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు నిక్స్ ని చంపకుండా తన దగ్గర తీసుకుని కాపాడదామని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు. ఇది విన్న పోలీస్ ఆఫీసర్ పక్కనున్న ఒక అతను ఆ పోలీస్ ఆఫీసర్ ని అక్కడే కాల్చి చంపేస్తాడు, అంటే నిక్స్ వాళ్ళ ఫాదర్ ని కాల్ చంపేస్తాడు. వెంటనే ఆ పక్కనున్న పోలీస్ ఆఫీసర్ వీడియో కాల్ ట్యాబ్ ఓపెన్ చేసి హీరోకి వీడియో కాల్ చూపిస్తాడు. అప్పుడు హీరోకి అర్థం ఏంటంటే రిక్టర్ అనేవాడు పోలీస్ ఆఫీసర్ లో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కొనేసాడని చెప్పేసి అర్థమవుతుంది. అప్పుడు నిక్స్ ఫాదర్ ని చంపిన పక్కన ఉన్న పోలీస్ ఆఫీసర్ హీరోతో ఏం చెప్తాడంటే నీకు ఇంకా 2 గంటలు మాత్రమే టైం ఉంది, కాబట్టి ఈ గేమ్ తొందరగా ముగించే, లేకపోతే నీ గర్ల్ ఫ్రెండ్ నోవా పరిస్థితి అంతమైపోతుందని చెప్పేసి హీరోకి చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత రిక్టర్ ఏం చేస్తాడంటే తన దగ్గరకు వచ్చి తన బండిలో నీ టైం దగ్గర పడింది, తొందరగా నువ్వు నిక్స్ ని చంపే, లేకపోతే నీ గర్ల్ ఫ్రెండ్ చంపేస్తానని చెప్పేసి తన గర్
గర్ల్ఫ్రెండ్ మొహం మీద ముసుకేసి హీరో ముందే కాల్ చేస్తాడు. హీరో బాధపడతాడు. దగ్గరికి వెళ్లి మొహం మీద మాస్క్ చూస్తే తను తన గర్ల్ఫ్రెండ్ కాదు సరే అని చెప్పేసి తన సెల్ ఫోన్ లో ట్రాకింగ్ ని ఆన్ చేస్తాడు. ఇప్పుడు నిక్స్ వెతుక్కుంటూ తన దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత నిక్స్ ఇలా అంటుంది, ఇంతటితో నీ కథ అయిపోయిందని చెప్పేసి మన కథలో హీరో అయినటువంటి మైల్స్ ని అక్కడే కాల్చి చంపేస్తుంది. అది కూడా దారుణంగా. ఆ లైవ్ స్ట్రీమ్ చూస్తున్న వాళ్ళందరూ చాలా బాధపడతారు. ఆ తర్వాత రిక్టర్ ఏమంటాడంటే వాడి శవాన్ని మన ఆఫీస్ తీసుకొచ్చిందని చెప్పేసి చెప్తాడు. అలాగే తన శవాన్ని వాళ్ళ ఆఫీస్ తీసుకెళ్తారు. అలా తీసుకెళ్తూ ఉండగా తన ఆఫీస్ తీసుకొచ్చి ఆ డోర్ ఓపెన్ చేయంగానే మైల్స్ ఏం చేస్తారంటే తన ప్యాక్ చేసిన కవర్స్ లోంచి తీసి గార్డ్స్ ని గన్నుతో కాల్ చేస్తాడు. ఇప్పుడే ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. ఏంటంటే మైల్స్ కి నిక్స్ నిజం మొత్తం చెప్పేస్తాడు. ఏంటంటే తన తండ్రిని చంపేసింది, తన కారు దాడి చేసింది రిక్టర్ అని చెప్పేసి, తన తల్లి చచ్చిపోవడానికి తానే కారణం అని చెప్పేసి, అంతేకాకుండా ఇప్పుడు తన పోలీస్ ఆఫీసర్ తండ్రి కూడా చచ్చిపోవడానికి రిక్టరే కారణం అని చెప్పేసి నిక్స్ కి చెప్పి తనను తన మోటివేట్ చేస్తాడు. అప్పుడు నిజం తెలుసుకున్న నిక్స్ ఏం చేస్తుందంటే తన తండ్రి డెడ్ బాడీకి ఉన్న ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఏదైతే ఉందో మైల్స్ కి సెట్ చేసి తనని అందరి ముందు కాల్ చేస్తుంది. అప్పుడు లైవ్ లో చూసిన వాళ్ళందరూ చచ్చిపోయి అనుకుంటారు. సో వాళ్ళిద్దరు కలిసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాల్ చేస్తూ వెళ్తూ ఉంటారు. అప్పుడు మైల్స్ ఏమంటారంటే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రిక్టర్ ని చంపే అంటాడు. అప్పుడు నిక్స్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న స్ట్రెంత్ ఎక్కువ ఉండటం వల్ల తన నడుముకి బాంబు ఫిక్స్ చేసుకుని వాళ్ళ మధ్యలోకి వెళ్లి పేల్చేసి వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళందరినీ సమాధి చేస్తుంది. అయినా సరే హీరోయిన్ నోవా ఆ తర్వాత రిక్టర్ అక్కడ నుంచి తప్పించుకుని బయటికి పారిపోతారు. అప్పుడు మైల్స్ ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న గన్ను తీసుకుని రిక్టర్ ని కాల్ చేస్తాడు. అప్పుడు కూడా తను చావడు. చివరికి ఒక బిల్డింగ్ మీద నుంచి తనని నెట్టేసి మైల్స్ తనను చంపేస్తాడు. అప్పుడు రిక్టర్ చచ్చిపోతాడు. ఆ తర్వాత రిక్టర్ చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఆ స్కిజం అనే గేమ్ ని వరల్డ్ వైడ్ పాపులారిటీ కోసం వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తాడు. అప్పుడు అది వరల్డ్ వైడ్ గా పాకేసి దానికి ఆదరణ భయంకరంగా పెరిగిపోతుంది. అప్పుడు నోవా ఏం చేస్తుందంటే స్కిజం అనే గేమ్ మీద కామిక్ రాస్తుంది. దాంట్లో రిక్టర్ విలన్ గా మైల్స్ హీరోగా రాసి ప్రపంచానికి పబ్లిష్ చేస్తుంది. అప్పుడు మైల్స్ ఏం చేస్తాడంటే రిక్టర్ చేసిన పాడు పనికి అంటే రిక్టర్ చేసిన పనికి వరల్డ్ వైడ్ గా ఈ స్కిజం అనే గేమ్ వెళ్తుండటం వల్ల ఏ కంట్రీలో స్కిజం అనే గేమ్ మోస్ట్ పాపులర్ అయిపోయి వాటిని మెయింటైన్ చేస్తున్న సీఈఓని చంపటమైన లక్ష్యంగా మైల్స్ రెండు గనులు చేతితో పట్టుకుని బయలుదేరతాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో ఫైనల్ గా హీరో చిన్నప్పుడు ఏదైతే నేను సూపర్ హీరో అవ్వాలి, నేను అందరినీ ఇచ్చేయాలి, సమాజాన్ని బాగు చేయాలనుకుంటాడో చివరికి మైల్స్ కూడా అలాగే అయిపోతాడు. ఏదేమైనా ప్రతి మనిషిలో ఒక హీరో ఉంటాడు. ఆ హీరో సిచ్యువేషన్ ని సమయ సందర్భాన్ని బట్టి మాత్రమే బయటకు వస్తాడు. పద్దాగల నేను హీరో అని చెప్పేసి అరవడు, అలాగే మైల్స్ లో ఉన్న హీరో బయటకు వచ్చాడు. సో ఫ్రెండ్స్, ఇలాంటి సినిమాలు మునుముందు మీకు కనుక కావాలి, ఎక్స్ప్లెయిన్ వీడియోలు కావాలని చేస్తే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.